ముందుచూపు లేని రాజకీయాలతో నావికా సిబ్బందికి ఉరి శిక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై భారతీయ జనతా పార్టీ విధానాలపై అనేక విమర్శలు వస్తున్నాయి అంతర్జాతీయ సంక్షోభాలను ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి అంతర్జాతీయ సంఘటనల్లో ముఖ్యంగా ప్రస్తావించవలసింది ఖతర్లో 8 మంది మాజీ భారత నావికాదళ అధికారులకు మరణశిక్షను విధించిన వార్త కానీ దీనిపై తక్షణం మానవీయంగా దౌత్యపరంగా ప్రతిస్పందించే బదులు రాజకీయాలకు వాడుకోవడమే ఎక్కువయ్యిందని పలువురు ఆరోపిస్తున్నారు లోక్సభ ఎన్నికలు 2024 లో జరగబోతున్నాయి అదే సమయంలో రంజాన్ మాసం కూడా రాబోతుంది 2024 లో రంజాన్ మాసం వచ్చే వరకు బీజేపీ ప్రభుత్వం వేచి ఉండవచ్చని చాలా మంది భావిస్తున్నారు అప్పుడు దౌత్యపరంగా ఖతర్ నుంచి శిక్షపడిన వారిని విడుదల చేయించడానికి ప్రయత్నిస్తే రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చనే ఎత్తుగడలతో పని చేస్తున్నట్లు కనబడుతుందని రోహిత్ ఖన్నా వంటి వారు విశ్లేషిస్తున్నారు రమజాన్ మాసంలో ఖతర్ ప్రభుత్వం మరణశిక్ష పడిన వారికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఖతర్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న వారిని కాపాడడానికి రాజకీయాలకు అతీతంగా వెంటనే దౌత్య ప్రయత్నాలు ప్రారంభించకుండా తాత్సారం చేయడం చాలా విమర్శలకు తావిస్తుంది మరోవైపు బీజేపీ నేతలు దేశంలో మతతత్వ రాజకీయాలు మరింత తీవ్రం చేస్తున్నారు ఖతర్ భౌగోళికంగా ఆర్థికంగా రాజకీయంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో తనదైన స్థానం ఉన్న దేశం భారతదేశంలో రాజకీయాలు మతతత్వ వ్యాఖ్యలు ఇవన్నీ ఖతర్ కూడా గమనించకుండా ఉండటం జరగదు దోహా స్పందనను తక్కువగా అంచనా వేయడం మోడీ ప్రభుత్వం చేసిన పొరపాటుగా చాలా మంది భావిస్తున్నారు దౌత్య సంబంధాలు విదేశాంగ విధానం వంటి రంగాల్లో మోడీ ప్రభుత్వ సమర్థతపై చాలా మంది ఇప్పుడు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అరబ్ దేశాల నాయకులకు మోడీ వ్యక్తిగతంగా చేరువవుతున్నప్పటికీ బీజేపీ మతతత్వ విధానాల వల్ల తలెత్తే దౌత్య పరిణామాల ప్రభావాన్ని తగ్గించడంలో బీజేపీ పూర్తిగా విఫలమవుతుందన్న వాదన బలంగా వినిపిస్తుంది ఈ విధానాల వల్ల ఖతర్లో మరణశిక్షకు గురైన వారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారవచ్చు మరోవైపు ఈ ప్రాంతంలోని దేశాలతో మన సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి మరణశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది వారి కుటుంబాలు అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా దౌత్య విధానాలు ఉండటం దురదృష్టకరమని చాలా మంది భావిస్తున్నారు